హాయ్ హలో, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో థంబ్నైల్లో చూసిన అవుట్ఫిట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ అవుట్ఫిట్ యొక్క కటింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఈరోజు ఈ వీడియోలో మాత్రం స్టిచ్చింగ్ అనేది నేను స్కర్ట్ సపరేట్గా అండ్ అలానే బ్లౌజ్ పార్ట్ సపరేట్గా నేను స్టిచ్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో ముందుగా నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో స్కర్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ పార్ట్ యొక్క అన్ని పీసెస్కి కూడా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేస్తే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా అటాచ్ చేసేస్తానండి. ముందుగానే చూసారు కదా, ఇక్కడ కాటన్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసాను ప్రతి పీస్కి కూడా. ఓకేనండి? ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కట్ చేసుకున్నాం కదండి, ప్రిన్సెస్ కట్ యొక్క పీసెస్ ఏవైతే ఉంటాయో అవి జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనండి? నేను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ బీడ్స్ అయితే స్టిచ్ చేశాను కదండి, సో దాని గురించి నేను ఫ్రంట్ హుక్స్ అయితే పెట్టానండి. షేప్ అనేది వెనకాల డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి, మీకు కావాలి అనుకుంటే ఆ హ్యాంగింగ్ బీడ్స్ పెట్టుకోకపోతే బ్యాక్ హుక్సే పెట్టుకోండి, హాఫ్ సారీకి బ్యాక్ హుక్స్ అయితేనే బాగుంటాయి. ఓకేనండి? ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సైడ్ పీస్ అయితే జాయిన్ చేశాను. ఫ్రంట్ ఈ పీసెస్ని జాయిన్ చేసేటప్పుడు పై పీస్ని కానీ కింద పీస్ని కానీ సాగదీయకూడదండి, సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ సాగదీస్తే మీకు ఎక్కువ తక్కువ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్లోని మనకి హుక్సుల వైపు ఉన్న పీస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్స్ట్రాగా వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే మనం కటింగ్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రాగా వచ్చినా కూడా మనం దాన్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి? ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనండి? హుక్స్ పట్టి స్టిచ్ చేయడం అందరికీ వచ్చే ఉంటుంది, హుక్స్ అండ్ కాజా పట్టీసు ఇవంతా చాలా ఈజీనే. ఓకేనండి? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫ్రంట్కి పెట్టేసుకుని దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుందండి, నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి? ఇలాగా హుక్స్ పట్టీని స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం పైపింగ్ వేసుకోవాలండి. ఇందులో బార్డర్ కలర్ ఏదైతే ఉందో మెరూన్ కలర్, నేను మెరూన్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. మీరు పైపింగ్ వేయాలంటే వేయచ్చు, లేదు అని అంటే ఆ నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఒక కాటన్ పట్టీని రెడీ చేసుకుని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఓకేనండి? ఇలాగ నేను ఒక 1 ఇంచ్లోని క్రాస్ పీస్ని అయితే తీసుకున్నానండి పైపింగ్ వేయడానికి. ఓకేనా? నెక్ షేప్ ఏదైనా సరే, స్క్వేర్ నెక్ అయినా, రౌండ్ నెక్ అయినా, ఇలా స్టార్ నెక్ అయినా, దేనికైనా సరే పైపింగ్ వేయాలి అనుకుంటే క్రాస్ పీస్ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఓకేనా? ఇక్కడ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్లోని నీడిల్ అనేది కిందకుంచి పాదాన్ని లిఫ్ట్ చేయాలండి, క్లాత్ని తిప్పుకుని మళ్ళీ పైపింగ్ని స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? అక్కడ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ దగ్గర కరెక్ట్గా కట్ పెట్టుకోండి. మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్ పెట్టుకుంటే మీకు పైపింగ్ అనేది అక్కడ కూడా నీట్గా తిరుగుతుంది. ఓకేనండి? నేనైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి, మీకు కావాలనుకుంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే లోపల థ్రెడ్ పెట్టేసి ఆ మెరూన్ కలర్ క్లాత్ని కిందకి పెట్టేసి స్టిచ్ అనేది దానిపైన వేస్తున్నాను. ఓకేనండి? ఇక్కడ మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇలా థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసేటప్పుడు కూడా పైన కానీ థ్రెడ్ను కానీ లాగకూడదండి, ఎక్కడికక్కడే పట్టుకుని మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? మీకు ఆ కార్నర్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ దగ్గరకు వచ్చేసరికి పాదాన్ని లిఫ్ట్ చేసి నీడిల్ని కిందకే ఉంచాలండి. ఉంచి మీరు క్లాత్ను మాత్రమే తిప్పుకోవాలి, తిప్పుకుని మళ్ళీ పాదాన్ని కిందకి దించేసి మీరు మళ్ళీ స్టిచ్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకేనండి?
ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే బ్యాక్ సైడ్ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనండి. కదా నేను కాజా పట్టి సైడ్ కూడా ఇంకొక పార్ట్ని అయితే రెడీ చేసేసానండి. ఇప్పుడు దీనిపైన పెట్టి చూపిస్తాను. చూసారు కదా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఓకేనండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఆల్రెడీ రెడీ చేసేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం. ఓకేనండి. బ్యాక్ పార్ట్లో మనకి 2 పీసెస్ అయితే ఉంటాయండి, పైన ఒక పీసు కింద ఒక పీసు. వాటికి కూడా యాజ్ టీజ్గా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పైపింగ్ చెప్పానో అదే విధంగా వీటికి కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా పైన రౌండ్ నెక్ ఉంది, రౌండ్ నెక్కి కింద ఒక కర్వ్ అయితే ఉంది. ఆ కర్వ్కి ఫ్రంట్ పార్ట్లోని నెక్కి మనం ఏ విధంగా అయితే పైపింగ్ వేసామో ఇక్కడ కూడా అదే విధంగా వేసుకోవాలండి. ఓకేనా. నేను బోర్డర్ కలర్ మెరూన్ కలర్ ఉంది, సో ఆ మెరూన్ కలర్ క్లాత్ని తీసుకుని క్రాస్ పీసెస్ని తీసుకుని పైపింగ్ అయితే వేస్తున్నాను. ఓకేనండి. ముందుగా పైపింగ్ వేయడానికి ఇలాగా క్లాత్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఇలా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకున్నప్పుడే మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదు అని అంటే ఎక్కడికక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనండి. కట్స్ పెట్టిన తర్వాత లోపల థ్రెడ్ని పెట్టేసి ఆ క్లాత్ని కిందకి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి థ్రెడ్ పైపింగ్ అనేది మనం పెట్టిన థ్రెడ్ ఎంత మందంగా ఉంటుందో పైపింగ్ కూడా అంతే మందంగా వస్తుంది. ఓకేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ పట్టుకుని స్టిచ్ అయితే వెయ్యండి, సాగదీయకండి క్లాత్ని కానీ థ్రెడ్ని కానీ. ఓకేనండి. చూసారు కదా నేనైతే పైన పీస్కి పైన నెక్కి కింద కర్వ్కి కూడా నేనైతే పైపింగ్ వేసేసానండి. ఇప్పుడు మనకి కింద పార్ట్ ఏదైతే ఉందో దానికి కూడా పైపింగ్ వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకోవాలి కదండి. డాట్స్ వేసేసిన తర్వాత కింద నడుముకి అండ్ అలానే నెక్కి కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ నేను ఖర్చులు మార్క్ చేస్తున్నానండి. ఆ ఖర్చు పాయింట్స్ వదిలేసి మిడిల్లో ఎంత క్లాత్ ఉంటుందో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి, అప్పుడు మీకు కట్స్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనండి. ఎక్కువ తక్కువ రాకుండా రెండు సైడ్లు కూడా సమానంగా వస్తాయి. ఇది మనం కటింగ్ పార్ట్లోనే మార్క్ చేసుకోవాలండి, కాకపోతే నేను మర్చిపోయాను అందుకని ఇక్కడ చూపించాను. ఓకేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ డాట్స్ యొక్క లెంత్ అనేది నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఏ సైజు వరకైనా 4 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనండి. ఇలాగా బోత్ డాట్స్ని కూడా మనం స్టిచ్ వేసేసిన తర్వాత పైపింగ్ వేసుకోవాలి. ఇలా నెక్ షేప్స్ ఉండేటప్పుడు పైపింగ్ వేయడం కూడా చాలా ఈజీ అండి. ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో అంతవరకు మనం నీడిల్ని తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళి నీడిల్ని ఆ షేప్ దగ్గర కిందకి దించేసి ఓన్లీ పాదాన్ని మాత్రమే లిఫ్ట్ చేసుకుని మళ్ళీ క్లాత్ని తిప్పుకోవాలండి. తిప్పుకొని యాజ్ టీజ్గా మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనండి. షేప్ దగ్గర మాత్రం నీడిల్ అయితే కిందే ఉండాలి. ఓకేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత మనకి కింద ఒక షేప్ ఉంది కదండి, ఆ షేప్ దగ్గర మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఒక కట్ పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా షేప్ అనేది మీరు థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనండి.
ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి నెక్ చుట్టూ కూడా. మనం వేసిన స్టిచ్ అనేది అసలు కట్ అవ్వకూడదండి, ఓకేనా? ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత కింద ఒక షేప్ ఉంది కదండి, అది పర్ఫెక్ట్గా రాలేదు అని మీకు అనిపిస్తే ఈ పార్ట్ని బ్యాక్కి టర్న్ చేయండి, ఓకేనా? బ్యాక్కి టర్న్ చేసినప్పుడు మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోండి, ఓకేనా? మనకి పైవైపు పైపింగ్ వేసే క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ వల్ల మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు. సో ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఒకసారి మళ్ళీ నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి, ఓకేనా? షేప్ దగ్గర మాత్రం కట్ అనేది పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఇప్పుడు థ్రెడ్ పెట్టి మీరు స్టిచ్ వేసినప్పుడు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనండి? ఇలాంటి షేప్స్ ఉండేటప్పుడు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నార్మల్గా రౌండ్ నెక్ అయితే ఇంత అవసరం లేదు, ఓకేనండి? చూసారు కదండి నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మనం నడుముకి కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి, ఓకేనా? వేసుకున్న తర్వాత పైన పీస్ని ఈ కింద పీస్కి జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను నడుంకి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసానండి. ఇప్పుడు మనం ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్కి పైన పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పార్ట్ ఏదైతే ఉందో దానిపైన ఈ పైపింగ్ వేసిన పై పార్ట్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా, ఓకేనండి? చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని హెమ్మింగ్ చేసేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుందండి ఫినిషింగ్ అనేది, ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కచ్చుల సైడు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మనం ఫ్రంట్ సైడు పట్టీ అయితే స్టిచ్ చేయలేదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, ఈ కచ్చుల సైడు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇలా బోత్ సైడ్స్ కూడా కట్ పెట్టుకోండి. ఎక్స్ట్రాగా ఉంది కదండి కింద వైపు, ఆ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. అందుకనే నేను కింద వైపు పట్టి ఏమి స్టిచ్ చేయలేదండి ఇంకా, ఓకేనా? అంటే మనకి స్టిచ్చింగ్లోని ఖర్చుల వైపు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క ఖర్చుల సైడు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా నేను పట్టి అయితే స్టిచ్ చేసేసానండి ఫ్రంట్ సైడు, ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంతకి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలండి, ఓకేనా? షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం, ఓకేనండి? ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత లోపల ఖర్చు ఉంటుంది కదండి షోల్డర్ ఖర్చు, అది పైకి లేవకుండా ఉండాలంటే ఆ ఖర్చుని బ్యాక్ సైడ్కి పెట్టేసి అక్కడ ఒక చిన్న టాకా అయితే వేసుకోండి, ఓకేనా? స్టిచ్ని రఫ్ చేసుకోండి, అలా అయితే మీకు ఆ ఖర్చు అనేది పైకి లేచినట్టు ఉండదు, ఓకేనండి?
ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అటాచ్ చేయడం కోసం హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ ఉంటుంది కదండి, అది పైకి ఉండాలి, రైట్ సైడ్ కిందకు ఉండాలి. ఓకేనండి. మనం హ్యాండ్కి టాప్లో ఒక కట్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకోవాలి. మనం హ్యాండ్కి ఒక సైడ్ లో తీసుకుంటాం కదండి, లోతు అది మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి. అలా పెట్టుకుని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనండి. ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి హ్యాండ్స్కి, అప్పుడే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసేసిన తర్వాత మనం ఫిట్టింగ్ పెట్టుకోవాలండి. ఫిట్టింగ్ పెట్టుకోవడం కోసం బ్లౌజ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని మనం ఖర్చుల కోసం ఎంత అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నామో అంతకి మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనండి. మళ్ళీ కొత్తగా మెజర్మెంట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఖర్చుల కోసం కటింగ్ బాట్లు ఎంతైతే తీసుకున్నామో అంతకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా మనం బోత్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రైట్ సైడ్కి అయితే టర్న్ చేశాను. ఇక్కడ చూసారు కదా హ్యాండ్ జాయింట్ దగ్గర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అండ్ అలానే కింద కూడా ఎక్కువ తక్కువ అయితే ఏం రాలేదు. అంతేనండి, ఇక్కడతో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ బీడ్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదండి, పైపింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి కూడా మీరు బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే పైట వస్తుంది కాబట్టి అవి కనిపించవు, అందుకని చెప్పేసి నేను మిడిల్లో మాత్రమే, మిడిల్లో పేపర్ పెట్టి చూపించాను కదండి, ఆ షేప్ వరకు మాత్రమే నేనైతే బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్లౌజ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి 4 స్ట్రాండ్స్లో. ఓకేనా. చివరి నాట్ అయితే వేసేసానండి. వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, బీడ్స్కి ఒక సైడ్ మనకి రింగ్ టైప్ ఉంటుంది. ఆ రింగ్ అనేది కిందకి పెట్టేసుకుని, అంటే బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్లో పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మీ దగ్గర ఎన్ని బీడ్స్ ఉన్నాయో అన్ని బీడ్స్కి మార్క్ అనేది పెట్టేసుకోండి, లేదు ఎక్కువగా ఉంటే దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోండి. నాకేమనిపించిందంటే దగ్గర దగ్గరగా స్టిచ్ చేస్తే కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదండి. ముందు నేను దగ్గర దగ్గరగానే స్టిచ్ చేసేసాను. వన్ స్టిచ్ చేసిన తర్వాత నాకు కొన్ని బీడ్స్ అనేవి తక్కువ వచ్చాయి. సో దానికోసం నేను మళ్ళీ తీసేసి కొంచెం ఒక 2 పాయింట్స్ అలాగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టిచ్ అనేది వేశాను. అప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. మనకి బీడ్స్కి ఒక సైడ్ రింగ్ టైప్ ఉంటుంది కదండి, ఆ రింగ్ అనేది బ్లౌజ్ లోపలికి పెట్టేసుకుని, అంటే రాంగ్ సైడ్లో పెట్టుకుని ఆ రింగ్కి క్లాత్కి కలిపి నాట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను దగ్గరగా చూపించలేదండి. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఓకేనండి. ఇక్కడతో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఓకేనా. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే స్కర్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.